హైదరాబాద్ జట్టు మొట్టమొదటి మ్యాచ్ లోనే ఓటమి పాలై టోర్నమెంట్ ను ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 72 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్ జట్టును మట్టి కరిపించింది. దీంతో హైదరాబాద్ జట్టు తర్వాత మ్యాచ్ లో అయినా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇక ఈ మ్యాచ్ ముందు హైదరాబాద్ జట్టుతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్క్వాడ్ లో చేరారు. కెప్టెన్ ఐడెన్ మార్కరన్ తో పాటు హెన్రిక్ క్లాసెన్, మార్కు జాన్సన్ స్క్వాడ్ లోకి ఎంటర్ అయ్యారు. ఇటీవల కాలంలో ఐడెన్ మార్కరం సూపర్ ఫామ్ లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పుడు అదే ఉత్సాహంతో రెండో మ్యాచ్ లో లక్నో జట్టుతో వారి సొంత గడ్డ మీద తలపడనుంది హైదరాబాద్ జట్టు. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు కూడా ఒక మ్యాచ్ లో గెలిచి ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది. కాబట్టి లక్నో జట్టు కూడా ఈ మ్యాచ్ లో గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జయంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్ల వివరాలు చూద్దాం. ముందుగా లక్నో సూపర్ జయంట్స్ జట్టు వివరాలు చూసినట్లయితే, సూపర్ ఫామ్ లో ఉన్న క్వింటన్ డీకాక్ జట్టులో చేరడంతో ఆ జట్టు బ్యాటింగ్ పవర్ ఇంకా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్వింటన్ డీకాక్ ఓపెనర్ గా బరిలోకి దిగనుండటంతో ఏమాత్రం ప్రభావం చూపని స్టోయిస్ జట్టు నుండి తప్పుకోనున్నాడు. ఓపెనర్లుగా క్వింటన్ డీకాక్, కైల్ మేయర్స్ లక్నో ఇన్నింగ్స్ మొదలు పెడతారు. వీరిద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్లను త్వరగా అవుట్ చేయకపోతే ఎస్ఆర్హెచ్ కు కష్టాలు తప్పవు. మొన్నటి వరకు ఓపెనర్ గా ఉన్న కేఎల్ రాహుల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా నికోలస్ పూరన్ వ్యవహరిస్తాడు. ఆల్రౌండర్లుగా దీపక్ హుడా, కృణాల్ పాండ్యాలు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ఆవేష్ ఖాన్, యష్ ఠాకూర్, మార్క్ వుడ్లు సేవలు అందిస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవి బిష్నోయ్ జట్టులో కొనసాగుతాడు. జట్టులో చివరి వెత్తు కోసం జయదేవ్ ఉనద్గర్, ఆయుష్ బదోనీల మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఒకరు తుది జట్టులో ఉంటే మరొకరు ఇంపాక్ట్ ప్లేయర్ గా వ్యవహరిస్తారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే, హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. వీరిద్దరూ గనక మంచి ఆరంభం ఇవ్వకపోతే ఎస్ఆర్హెచ్ కు మరోసారి ఇబ్బందులు ఎదురవుతాయి. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్స్ వ్యవహరిస్తారు. వికెట్ కీపర్ బ్యాటర్ గా గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న హెన్రిక్ క్లాసెన్ జట్టులో చేరనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ గా కెప్టెన్ గా ఐడెన్ మార్కరం జట్టులో చేరనున్నాడు. దీంతో స్పిన్నర్ అబ్దుల్ రషీద్ జట్టు నుండి తప్పుకుంటాడు. మరో స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. ఫాస్ట్ బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఫజల్ హక్ ఫరూకీ బాధ్యతలు నిర్వహిస్తారు. భువనేశ్వర్ కుమార్ కు ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష అని చెప్పాలి. గత కొంతకాలంగా ఫామ్ లో లేని భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ లో గనక ప్రభావం చూపకపోతే అతడి స్థానంలో కార్తీక్ త్యాగి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఏ జట్టుకు ఉందని మీరు భావిస్తున్నారు?